ప్రత్యేక హోదా అంశం మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో హేట్ పుట్టిస్తోంది. ఇటు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? కేంద్రం తీరుతో ఖచ్చితంగా ఎంపీలకు ఇవాళ దిశానిర్దేశం చేయబోతున్నారు. రాజ్యసభలో చర్చ ముగిసింది, అయితే లోక్సభలో ఈ ప్రస్తావన తీసుకొచ్చి గట్టిగా పోరాడాలని నిర్ణయించుకుంటున్నారా? బంద్లు ధర్నాలు ఆందోళనలతో ఉపయోగం లేదు, కేంద్రానికి తెలియాలంటే ఢిల్లీలో జపాన్ తరహా నిరసన కార్యక్రమాలు చేయాలి అని ఒక ఆలోచన చేస్తున్నారా? మరి ఎటువంటి కార్యాచరణ తీసుకుంటారనేది ఒక అంశం అయితే తీవ్రంగా ఆక్షేపిస్తూ విమర్శిస్తోంది ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ. చంద్రబాబు తీరు వల్ల ఏపీ ప్రత్యేక హోదా రావట్లేదని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బీజేపీ కొంత సానుకూల దృక్పథంతో ఉందా, అంటే ప్రత్యేక హోదా ఇవ్వలేము అని చెప్తూనే ఏం చేయబోతున్నా అంతకన్నా మరోవైపు టీడీపీతో తెగదెంపులు చేసుకుంటే ఇబ్బంది అవుతుందా, సానుకూలంగా వ్యవహరించే ఆలోచన చేస్తున్నట్టుగా పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ అంశాల మీద లైవ్ షోలో డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఇవాళ లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు అద్దేపల్లి శ్రీధర్ గారు, ఏపీ బీజేపీ ముఖ్య నాయకులు. మరోవైపు కె రవిచంద్రారెడ్డి గారు ఏపీసీసీ అధికార ప్రతినిధి, చలసాని శ్రీనివాస్ గారు ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్, వై సాయిబాబు గారు ఏపీ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్, పార్టీ ముఖ్య నేత. లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు గౌతమ్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ కీలక నేత. నమస్కారం అండి గౌతమ్ రెడ్డి గారు. బంధులు ధర్నాలతో నమస్తే అండి. ఇప్పటికే నష్టపోయి ఉన్నాము, ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు పడుతోంది, మళ్ళీ బంధులు ధర్నాలతో ఏదో రాజకీయంగా ఉనికి చాటుకునే ప్రయత్నం తప్ప ఉపయోగం ఏముంటుంది? కేంద్రం మీద చూపించాలి ఏమైనా కానీ ఇక్కడ బంధులు చేయడం ఉపయోగం ఏమిటని ముఖ్యమంత్రి అడుగుతున్నారు, ఏమిటి సమాధానం? అమ్మ అన్నం పెట్టకపోతే పక్కవాడి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. రాష్ట్రాన్ని బాగు చేయవలసినటువంటి ముఖ్యమంత్రే దీన్ని విస్మరించేటువంటి సమయంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండేటువంటి వైఎస్ఆర్ పార్టీ ఉద్యమానికి తెరదీయటం తప్పు లేదు. మాకు ఉనికిని చాటుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆడేటువంటి డ్రామా, డ్యూయల్ రోల్ ప్లే చేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి సమస్య ఇవాళ ప్రత్యేక హోదా. ఇంతకంటే ప్రధానమైన సమస్య ఆలోచన చేస్తున్నట్లు కనిపించట్లేదా? వారు మొన్న మాట్లాడిన మాటలు తీరుగానివ్వండి, లేకపోతే ఎంపీలు లోక్సభలో నిరసన తెలియజేయాలి, వాయిస్ గట్టిగా వినిపించాలి అనే ఆలోచన చేయడం కొంత సీరియస్నెస్ తో ముందుకెళ్తున్నట్టు ఏం కనిపించట్లేదా మీకు? ఏమండి, నిజంగానే గనక చిత్తశుద్ధి ఉంటే నిన్న మాట్లాడిన తీరు రమేష్ గారు కానీ లేకపోతే సుజనా చౌదరి గారు కానీ మాట్లాడిన తీరు మనందరం చూస్తానే ఉన్నాం. అంటే కుండలో కూడా కుండలోనే ఉండాలి, కుర్రాడు దుడ్డుగా ఉండాలి, మన అందరం కూడా ప్రభుత్వంలోనే ఉండాలి, మన మంత్రివర్గంలో మంత్రులుగానే ఉండాలి, రాష్ట్రంలో మాత్రం విమర్శ చేయడానికి మాత్రం చేసినట్టుగా కనపడాలి. ఉద్యమాలకి మారుపేరుగా ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ లేకపోతే భారతదేశంలో ఉంటే జపాన్ తరహా నిరసన ఇక్కడ తెలియజేస్తానని చెప్తా ఉన్నాడు. దానిలోనే మనకు అర్థమవుతుంది, రేపు భోజనం కూడా ఇంకో జపాన్ లేదా అమెరికా పద్ధతిలో భోజనం చేయాలని చెప్తారేమో చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్పేటువంటిది ఒకటి, చేసేటువంటిది ఒకటి, కాబట్టి ఇది సరైనటువంటిది కాదు అని అన్నా. ఇవాళ నిరసనలు తెలియజేసేటువంటిది ఎవరైనా గానీ ఏ రూపంలో చేసినా గానీ కూడా అది మంచిదే, మనందరికీ కూడా పనికి వస్తుందండి. గౌతమ్ గారు మాట్లాడదాం. సాయిబు గారు, కేంద్రంతో ఢీ కొట్టడానికి సిద్ధమైనట్టు సంకేతాలు ఇస్తూ పోరాటానికి సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు పత్రికల్లో వస్తున్న కథనాలు, కానీ మరి వైసీపీ వర్షన్ ఏదో సామెత కూడా చెప్పారు, అంటే ఆ రకంగా ఉంది టీడీపీ బీజేపీ వ్యవహారం. ఇవాళ వైసీపీ వాదనో లేకపోతే ఇంకో వాదన కాదండి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన జరగడానికి ముందు నుంచి కూడా ఈ మిగిలిపోతున్న ఆంధ్రప్రదేశ్, 13 జిల్లాలతో కూడుతున్న ఆంధ్రప్రదేశ్ రాబోయే కాలంలో ఆదాయ పరంగా కానీ వనరుల పరంగా కానీ మిగతా పరంగా కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతుంది అని ఖచ్చితంగా ఆ రోజున కూడా చెప్పారండి. గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా 2014 జూన్ 8 నుంచి కూడా ఇప్పటికి అనేక సార్లు అనేక ఫోరంల మీద, ఇక్కడ రాష్ట్ర ఫోరంల మీద, జాతీయ ఫోరంల మీద, అన్నిటి మీద కూడా చెప్తా వచ్చారు. ఇవాళ వైసీపీ వాళ్ళు ఏదో వీళ్ళు వాళ్ళు అనేది నిజంగా డ్రామాలు ఎవరు ఆడుతున్నారనేది అందరికీ కూడా తెలుసండి. ఇవాళ రాజ్యసభలో మాట్లాడంగానే మళ్ళీ తర్వాత జైట్లీ గారు సమాధానం చెప్పినాక వాళ్ళు ఏం చెప్పారు, ఏం చెప్పకుండా మెదలకుండా వెళ్ళిపోయారు. ఆ రోజున రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో కూడా సోనియా గాంధీ పక్కన ఎవరి నుంచో ఉన్నారు, ఎక్కడ ఉంది ఇది మొత్తం కూడా, రాష్ట్రానికి ఈ నష్టం జరుగుతుంది. ఓకే, మనకు కావాల్సిన ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అందరిలో మనసులో ఉన్న కోరిక ఉంది. ఈ దీని వల్ల మనం రాష్ట్రం కొంత అభివృద్ధి చెందుతాము, మనం కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కు వస్తాము, మిగతా వాళ్ళందరితో ఉంటాము అనేది ఖచ్చితంగా చెప్తున్నాము. మనం భారతదేశం ప్రజాస్వామ్య హిస్టరీలో ఎంతమందిని చూసుకున్నా గానీ
గతంలో కూడా అనేక ప్రభుత్వాలతో ఉన్న మంత్రులు కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ ఉన్న పార్టీలు కానీ వాళ్ళ గళం అనేది అనేక సార్లు డెఫినెట్గా ముఖ్యమంత్రి తన అసంతృప్తిని ఆవేదనని వెలుబుచ్చారన్న విషయం స్పష్టంగా అర్థమవుతున్నప్పటికీ ప్రతి కార్యాచరణ తీసుకోబోతున్నారో అది కేంద్రానికి ఇష్యూ సీరియస్నెస్ తీసుకెళ్ళాలి. తెలుగుదేశం పార్టీకి ఒక విధి విధానం అయితే ఉన్నదండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కార్యప్రణాళిక అయితే ఉన్నది, దీని ప్రకారం నడుస్తారు. కానీ అవతల పార్టీ వాళ్ళు ఎవరో చెప్పిన ప్రకారం అయితే నడవరు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగు లేకుండా, ఇది బీజేపీ కావచ్చండి ఎవరన్నా కావచ్చండి, వాళ్ళ ఖచ్చితంగా నిలదీసి ఇది మాకు కావాల్సింది. ఈ విధమైన ఒక్క నిమిషం గౌతమ్ రెడ్డి గారు, ఇది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కి మేము రావాలి, దీనికోసం మేము కష్టపడతాం, మీరు కూడా తోడ్పాటు ఇవ్వండి అని ప్రతి ఖచ్చితంగా అడుగుతాం. చట్టంలో ఉన్నదాన్ని రాజ్యసభ పార్లమెంట్ లో ఇచ్చిన హామీలన్నింటినీ ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అని ఖచ్చితంగా అడుగుతుందండి. శ్రీనివాస్ గారు, ముఖ్యమంత్రి ఆవేదన చెందడం అంటే రెండు జైట్లీ మాటలు బాధ కలిగించే, ఒకవేళ ప్రధాని ఇప్పుడు పిలిచినా కూడా నేను పెద్దగా వెళ్లే ఇంట్రెస్ట్ లేదు ఇట్లా మాట్లాడినట్టుగా కథనాలు వచ్చాయి. కాంగ్రెస్ కి బీజేపీకి కూడా పెద్ద తేడా లేదు, అప్పుడు వాళ్ళు డ్రామాలు ఆడితే ఇప్పుడు బీజేపీ అట్లాంటి పరిస్థితి ఉందని వారు మాట్లాడుతున్నారు. మరి ఎంపీలతో సీరియస్ గా లోక్సభలో ఇష్యూని రేజ్ చేయించి దాని మీద కొంచెం సీరియస్నెస్ పెంచే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది, ఏమైనా అవకాశాలు మెరుగుపడే పరిస్థితి ఉంటుందంటారా? ఎవరు ఉద్యమ కార్యాచరణ రీతికి వచ్చినా మనం ఆహ్వానించాలి ఫస్ట్, అది ప్రతిపక్ష పార్టీలు అన్నా అధికార పక్షం అన్నా ముఖ్యమంత్రి అన్నా. కానీ బాధ ఏంటంటే ఒకటేనండి, 2 సంవత్సరాల క్రితం మేము ఒక్కడుగా మొదలుపెట్టాం, ఓ 15 మంది ప్రొఫెసర్లు, 50 స్టూడెంట్స్, వీళ్ళు ఏం చేసి ఎక్కిరిచ్చిన దాదాపు 8-9 నెలల వరకు ఒంటరి పోరాటం చేశాం. దీక్షలో శ్రీకాకుళం కూర్చుండి పలకరించిన పాపన పడదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మొట్టమొదటి మేము ఎన్ని పుస్తకాలు వేసినాం, ఎంత ఉద్యమాలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది మొట్టమొదటి. తర్వాత సిపిఐ రామకృష్ణ గారు, శివాజీ, తర్వాత వరుసగా అందరూ కూడా వచ్చారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, దాన్ని అందరూ వచ్చారు దాంట్లో. వాళ్ళు మా బాధ ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సంజీవన కాదన్నారు, ఇది వాస్తవం కావాలని మీరు మీరు రికార్డు వెరిఫై చేసుకోండి. నెమ్మదిగా తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ నిజంగా నేను ఐమ్ థ్యాంక్స్ టు వాళ్ళు, మనం వచ్చే కేవీపీ రామచంద్రరావు గారికి థ్యాంక్స్, ధన్యవాదాలు చెప్పాలి. రాష్ట్రం దృష్టికి, దేశం దృష్టికి తీసుకొచ్చినందుకు ఫర్ ఏ పార్టీ కేవీపీ గారు ప్లేస్లో ఎవరన్నా సరే అండి అక్కడ ఇవాళ. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నిన్న బిల్లు ప్రవేశపెట్టింది ఇదిగోండి, పార్లమెంట్లో పెట్టిన కేవీపీ గారు పెట్టిన బిల్లు ఇది, ప్రైవేట్ బిల్లు ఇది. మేము పోరాడేది కూడా ప్రత్యేక రాయితీలతో కూడిన ప్రత్యేక తరహా హోదా, విభజన హామీలు అన్నిటి కోసం పోరాడుతున్నాం. ఒక ప్రత్యేక హోదా వచ్చేస్తే ప్రపంచం మీదకు వచ్చేస్తాను కాదండి. అందువల్ల తప్పనిసరిగా ఇవాళ కోరుకునేది ఏంటంటే ఒక ఆహ్వానిస్తున్నాం, ఇవాళ బంద్ ని చేయటాన్ని మొట్టమొదటిగా రాష్ట్రంలో మేము పాదయాత్రలో బస్సు యాత్రలో ఆగస్టు 11 బంద్ ఇస్తే వీళ్ళే ముఖ్యమంత్రి గారు అన్నమాట ఇక్కడ బంధువులు ఆందోళన చేసి మనకున్న నష్టం మరింత పెంచుకోవడం తప్ప ఢిల్లీ దృష్టి ఏమండి. 4 సార్లు అక్కడే అన్న చేయాలి, 4 సార్లు వెళ్ళాం, 1500 మంది ఢిల్లీ తీసుకెళ్లాం, అక్కడ ప్రతిపక్ష పార్టీ ఢిల్లీలో దీక్ష చేసింది. నేను అనేది ఏంటంటే దీక్ష బంధు పిలిపిస్తే ఆగస్టు 11 మా సంస్థ ఏంటి అన్నారు, రాష్ట్రం ప్రజానీకం ఆ మనసులో ఉందని చెప్పి వాడు బంధుని సక్సెస్ చేశారు. మేము అంత మా సంస్థకి అంత ప్రత్యేక సాధించాం, కానీ మిగతా అందరూ కూడా మద్దతు ఇచ్చారు. ఇవాళ ఒకటే అండి, కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, అందరినీ కలుపుకెళ్లాల్సిన ముఖ్యమంత్రి గారు కలుపుకెట్టలేదు. ఏకపక్షంగా, అఖిలపక్షం కాకుండా ఏకపక్షంగా వెళ్తున్నారు. ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తాను, మనం అందరం కలిసి కూర్చున్నాం, గౌతమ్ రెడ్డి గారు కూడా అక్కడున్నారు, అందరం కలిసి కాంగ్రెస్ ఉంది, 6 పార్టీలు కలిసి కూర్చున్నాయి. మనం సమ్మెకి పిలిపిస్తామంటే నేను నిన్న ఒకసారి కలవాల్సింది అందరిని, ఎందుకంటే సిపిఐతో మాట్లాడి, సిపిఐతో మాట్లాడి, కాంగ్రెస్ నేతలు, పీసీ అధ్యక్షులు మాట్లాడారు, కేవీపీ అందరితో మాట్లాడారు. మాట్లాడినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా సరే దుర్మార్గంగా కేంద్ర ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారు ఏకపక్షం లేకగా, కనీసం వాళ్ళన్నా ప్రతిపక్ష పార్టీ అయినా కలుపుకెళ్లాల్సిన అవసరం ఉంది కదా. ఇందులో అందరినీ పొలిటికల్ పిక్చర్ తీసుకుంటుందా రాజకీయ, ఇది సెంటిమెంట్ కాదు, ఈ సెంటిమెంట్ ప్రజల ఇవాళ వరకు పట్టుమని 2 సంవత్సరాల్లో 10,000 ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. తప్పనిసరిగా ఇవాళ వచ్చిన ఇండస్ట్రీస్ నిలదొక్కుండా వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితులు వస్తున్నాయి. ప్రత్యేక తరగతి హోదా, రాయితీలతో కూడిన విభజన మొత్తం అన్ని కూడా వస్తేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కుంటి నడక నుంచి లేచి రాష్ట్రాలు ప్రజలు బయటికి వెళ్ళి నడవటానికి, బయట ప్రపంచంలో ఎదుర్కొని నిలబడటానికి, ఒక రాష్ట్రాన్ని ఆంధ్రులు ఆత్మగతి నిలబడడానికి ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా దీనికి ఉండాలి. బంద్ కూడా ప్రత్యేక తరగతి హోదా సాధన పిలిపించింది కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, కాంగ్రెస్, వైసీపీ రాజకీయ గేమ్ లో భాగంగా ఇదంతా చేస్తున్నారు కుట్ర. అప్పుడు కాంగ్రెస్ చేస్తే ఇప్పుడు బీజేపీ చేసింది, సో దాని మీద పోరాటానికి ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీ సిద్ధం అవుతున్న తరుణం వరకు వచ్చేది ఎంపీల ద్వారా లోక్సభలో ఇష్యూని సీరియస్ గా కోరేది అదేనండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఎందుకు కలిసి రాదు అని అడుగుతున్నాను. ఈ రోజు కొత్తగా ఏదో కనిపెట్టినట్టు బంద్ అనేది ప్రజా వ్యతిరేకమైన చర్య, ప్రజలకి ఇష్టం లేని చర్య, మనం నిరసనలు ప్రదర్శిద్దాం, బ్లాక్ బ్యాడ్జీలు. ఈ మధ్య విదేశాల పర్యటనకి ఎక్కువగా హాజరవుతున్న చంద్రబాబు నాయుడు గారు విదేశీ మోజులో పడిపోయిన కార్యక్రమంలో ఆఖరికి నిరసనలు ప్రదర్శించే విధానంలో కూడా విదేశీ మోజుగా అలవాటు పడుతున్నారా అనే ఆలోచన వస్తుంది. ఈ రోజు ప్రత్యేక హోదా కోసం కేవీపీ గారు ఏదైతే బిల్లు పెట్టారో ఆ బిల్లులో ప్రత్యేక హోదాతో పాటు
ప్రత్యేక ప్యాకేజీలతో పాటు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ తో పాటు ఆల్రెడీ పునర్విభజన చట్టంలో పెట్టిన ప్రతి ఒక్కటి సాధించే దిశగా ఆ బిల్లు పెట్టడం జరిగింది. ఆ బిల్లు అంటూ నిజంగా అమలైతే రాష్ట్రానికి ఎన్ని మేలు జరుగుతాయి అనేది అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇక్కడ రాజకీయాలు ఆడకుండా ముఖ్యంగా అన్ని పక్షాలు ఒకటై రాష్ట్రానికి మేలు చేసే కార్యక్రమంలో కూడా రాజకీయ పక్షాలన్నీ కలవలేనప్పుడు ఆ రాజకీయానికి అర్థమేముంటుంది? ఆల్రెడీ అధికారంలో ఉన్న పార్టీకే వెసులుబాటు ఉంటుంది. ఈ రోజు ప్రత్యేక హోదా వచ్చినప్పటికీ ఇమ్మీడియట్ గా వెసులుబాటు పొందే పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి. దానికున్న మొహమాటాలతో బీజేపీ నిలదీయాల్సిన తీరులో నిలదీయకుండా అక్కడ మాత్రం తమలపాకుతో కొట్టి కొట్టనట్టుగా మాట్లాడుతూ ఇక్కడ కాంగ్రెస్ మార్పు ఏ విధంగా వచ్చిందో కూడా చెప్తాను. మేము ముఖ్యంగా బీజేపీని మేము అడిగాం, వాళ్ళు చేయలేదు, నేను చాలా బాధపడ్డాను. నిరసన వ్యక్తం చేసే తీరు ఇది కాదనుకుంటాను నేను, ఎందుకంటే నేను చాలా బాధపడ్డానండి. మీరు బాధపడితే ప్రయోజనం అంటే యూ వాంట్ టు గెయిన్ ద సింపతి ఫ్రమ్ పీపుల్ దట్ యు ఆర్ ట్రయింగ్ అండ్ యు ఆర్ నాట్ గెటింగ్ అని, ఇది కాదు మెసేజ్. మీరు నిలదీయాల్సిన మీరు బీజేపీని నిలదీయండి. మీరు మాటలతో నిలదీస్తారా, చేతలతో నిలదీస్తారా, మీ మంత్రివర్గం నుంచి వాళ్ళని తొలగిస్తారా, వాళ్ళ మంత్రివర్గం నుంచి మీకు మంత్రి పదవులే ముఖ్యమా? మీకు మంత్రి పదవులే ముఖ్యమా? రాష్ట్రంలో సార్ నిరసన వ్యక్తం చేసే తీరు ఈ రోజు కొత్తగా కనిపెట్టినట్టు. గతంలో తెలుగుదేశం పార్టీ ఏ రోజు బంద్లకు పిలిపివ్వలేదా? బంద్ల్ని అఖిలపక్షంతో సహా కలిసి చేసిన తీరు చంద్రబాబు నాయుడు పార్టిసిపేట్ కాలేదా? ఈ రోజు జపాన్ మోజు, సింగపూర్ మోజు అత్యధికంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నిరసన ప్రదర్శనలకు కూడా విదేశాలను ఆదర్శంగా తీసుకుందామని యూత్ లో ఒక గొప్ప మార్పుని అచీవ్ చేసి దీని ద్వారా కూడా మైలేజ్ పొందాలనే కార్యక్రమం. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి నిలదీయమంటే వాళ్ళు సాయం చేస్తారన్నారు, చేయటం లేదు అని సాయం ఏంటండి? ముఖ్యంగా సాయం ఏంటి? హితోధికంగా ఆదుకుంటామని బీజేపీ చెప్పింది అంటారు. ఏమి ఆదుకుంటారు? ఆదుకోవాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన హక్కులు సాధించుకోవడం కోసం నిలదీయాలంటారు. టీడీపీ, కాంగ్రెస్, వైసీపీలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాట అనుకుని ముందు రాజకీయ విమర్శలు ఈ అంశం వరకు చేసుకోవద్దు అన్న మాట ఏమని అనుకుంటే తప్ప ఇష్యూ ముందుకెళ్లే సానుకూలంగా ముందుకెళ్లే అవకాశం లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కంప్లీట్ గా పొలిటికల్ టర్న్ తీసుకున్నట్టు అనిపించట్లేదా? కాంగ్రెస్ వర్షన్ చూసినా, వైసీపీ వర్షన్ చూసినా, టీడీపీ వర్షన్ చూసినా, బీజేపీ ప్రస్తుతానికి ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళందరూ చిత్తశుద్ధిని శంకించట్లేదు. ఏది వాళ్ళ ఇక్కడ ప్రజలు రాజకీయ నాయకుల వ్యవహారాలు వాళ్ళ రాజకీయాలు వేరుండొచ్చు. వాళ్ళు కూర్చుని ఇక్కడ కూర్చుని అందరూ కూడా పెద్దలు ఎవరన్నా సరే వాళ్ళ చిత్తశుద్ధిని తెలుగు ఈ తెలుగు ప్రాంతం పట్ల ఈ బిడ్డగా అపేక్ష ఉంది. కానీ రాజకీయాలు నేను అందుకే చెప్పినా, నేను నిన్న సుజనా చౌదరి గారు ఒక కేంద్ర మంత్రిగా కేంద్ర మంత్రి నిలదీశారు, దాన్ని అభినందిస్తున్నాను. కానీ ఒక కాగితం మొహమే పడేసి రావాలి బయటకు వాళ్ళ, ఎందుకంటే కేంద్ర మంత్రివర్గంలోనే కొనసాగుతున్నాం అనే ఉద్దేశంతో ఉంటే కనుక తమిళనాడులో ఏ కేంద్ర మంత్రివర్గంలో కూర్చుని మన 25,000, 30,000, 40,000, 50,000 బీహార్లో ఏం తీసుకుని సాధించారు? అది పాజిటివ్ ఆస్పెక్ట్ తీసుకోవాలి. అబౌ పాలిటిక్స్ మీరు అంటే 100% కరెక్ట్, జస్ట్ అబౌ పాలిటిక్స్. మనందరం కలవలేమా? మనందరం కలవలేమా? కనీసం అధికారపక్షం, అధికారపక్షం ఇక్కడ కూర్చున్న సమాజం ఎందుకు తీసుకెళ్ళలేదు? కనీసం ప్రతిపక్షాలనే కలవలేమా? ఏమిటి పరిస్థితి అంటే ప్రజలు, ఇది కేవలం రాజకీయం కాదు, ఒక్కసారి ప్రజలు అందరినీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మమ్మల్ని ఎవరినో ప్రజలు ఈ స్టేజ్ తీసుకొచ్చినప్పుడు ప్రజల కోసం అందరూ కలిసి కలవడం ఈ గోలు చంపుకుని ఒక్కసారి మోడీ గారు అలాంటి అవకాశం ఎందుకు తీసుకోవాలి? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పరంగా చెప్తుంది చాలా చిత్తశుద్ధి లేని అంశం అండి. వారు ఆ రోజున కనుక బిల్లులోనే రాజ్యసభలో ఇచ్చే హామీ బదులు లోక్సభలోనే ఆ హామీ ఇచ్చి బిల్లులోనే చేరుంటే ఇవాళ ఈ అంశం లేదు. రాజ్యసభలో యాక్సెప్ట్ చేసిన, లోక్సభలో యాక్సెప్ట్ చేసిన బిల్లుని రాజ్యసభలో యథాతథంగా ఆమోదించారు. ఆమోదించడానికి ముందే ఈ ప్రత్యేక హోదా అనేది కాంగ్రెస్ పార్టీకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఆ రోజునే బిల్లులో ఇంక్లూడ్ చేసి ఉంటే అసలు ఇటువంటి సమస్యలు అంటూ ఏమీ లేవండి. ఒకవేళ బీజేపీ వాళ్ళు ఇవాళ ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తే చెప్పుండొచ్చు. కానీ రెండవది చిత్తశుద్ధి లేని బంధు పిలుపులు ఇవి కాదండి. మనం ఏ విధంగా ఒత్తిడి చేయాలి, కన్స్ట్రక్టివ్ రోల్ లేకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళని చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదండి. అరుణ్ జైట్లీ గారి మొన్న సమాధానంతో ఇక దీనికి ఫుల్ స్టాప్ పెడదామని మీరు ఆలోచించిన ఇష్యూ మరింత సీరియస్ అయింది. అంటే ఇప్పుడు డబుల్ సీరియస్ అయింది, డబుల్ టైం. ఇప్పుడు దీన్ని ఎలా అడ్రస్ చేయబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు? ఎందుకంటే ముఖ్యమంత్రి మాటల్లో ప్రధాని పిలిచినా కూడా ఇప్పుడు వెళ్లి దీని గురించి ఏం మాట్లాడాలి, పెద్దగా నాకు ఇబ్బందిగా ఉంది అని ముఖ్యమంత్రి అంటున్నారు. మరోవైపు సరే మీరు వాళ్ళతో తగదింపులు చేసుకోకూడదని ఆలోచన చేస్తున్నారనే అంశం మాట్లాడదాం. ఫస్ట్ దీన్ని ఎలా అడ్రస్ చేయబోతున్నారు, ఇంత సీరియస్ ఇష్యూ? అడ్రస్ క్లారిటీగా పలు దఫాలు చెప్పాము, ఈసారి కూడా క్లారిటీగా చెప్పారు. మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ఇదివరకున్న కాంగ్రెస్ అమ్మ కొంతమంది పిల్లలకి బెంచ్ మీద కూర్చోబెట్టి, కొంతమంది డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి, కొంతమంది నేల మీద కూర్చోబెట్టి భోజనాలు పెట్టేది, అంటే స్పెషల్ స్టేట్లు అని చెప్పి బెంచ్ మీద కూర్చోబెట్టడం.
ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ ఒక బంతి భోజనం ప్రకారంగా వరుసగా అందరికీ పెడుతున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పిల్లోడు ఏమైనా మన సొంత పిల్లలేని పిల్లాడికి తినలేని పిల్లాడికి తినిపించాల్సిన అవసరం లేదా? మీరు చెప్పారు తినలేని పిల్లాడు ఉంటే మేమే తినిపిస్తాము, తల్లిలా చూసుకుంటాం, మరి వాళ్ళు తినిపించాల్సిన అవసరం లేదా? తినిపిస్తున్నాం. మీరు ఎన్ని కార్యక్రమాలు మీరు చూసినా కూడా మీరు తప్పుపడడానికి, ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఉన్న పార్టీలు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ఏదో సాధిస్తామని నిలదీస్తాం అంటారు. అరే ప్రాసెస్ ప్రకారంగా వస్తున్న రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మార్పిచ్చేసాం, నీతి ఆయోగ్ ప్రకారంగా మార్పించాం, ఈ ఫండ్స్ అన్ని ఈ విధంగా వస్తున్నాయి. జైట్లీ గారు పెద్ద మనిషి, క్లియర్ కట్ గా చెప్పారు, ఇక్కడతో ఆగట్లేదు, పైప్ లైన్ లో ఉంటారు, వరుసగా ఉంటారు, మీరు ఖర్చు పెట్టే విధానం చూసుకోండి, ఖర్చు పెడుతూ ఉండండి, లెక్కలు తేడా అంటే పలు దఫాలు ఒక సీనియర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మినిస్టర్ అయ్యి ఉండి ఆంధ్రప్రదేశ్ లెక్కలకి, ఢిల్లీ బీజేపీ ప్రభుత్వానికి, సెంట్రల్ గవర్నమెంట్ లెక్కలకి కొంచెం తేడా ఉన్నది. ఆ వెసులుబాటు అంతా చూసినా ఇన్ని కోట్లు ఇచ్చాం, మిగతా ఇవన్నీ ఇస్తున్నామని చెప్తున్నారు. అంటే ఇవన్నీ కూడా గ్రహించాలి. ప్రజలు ఏమనుకుంటున్నారంటే రైట్, దీనివల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో ధర్నా ఏదో బీజేపీ జపాన్ గిపాన్ అంటున్నారు, మీరు అది కూడా తప్పుపడితే ఎలాగే? అరే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అన్నారన్నది మనం తీసుకోవాలి. ఏమన్నారంటే మనం తెలుపుదాం ప్రొటెస్ట్, దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా చేద్దాం, పాత పద్ధతులు ఇంకా పాత పద్ధతులు మనం ఆలోచించి బస్సులు ఇదంతా చేస్తాం. ఇప్పుడు మీరు చెప్తున్నాను బట్టి ధర్నాలు చేసినా, ఆందోళనలు చేసినా, జపాన్ తరహా నిరసనలు చేసినా, ఏం చేసినా మీ మాట మీదే కానీ అందులో పెద్ద మార్పు ఏముండదు. అంటే దాని కాదు, మీరు రీజనబుల్ గా అంటే ఇప్పుడు ఎవరికి ఈ స్పెషల్ స్టేటస్ వల్ల ఇప్పుడు అంతెందుకు 11 రాష్ట్రాలు స్పెషల్ స్టేటస్ ఇచ్చారు ఇదివరకు ప్రభుత్వం? ఏ రాష్ట్రానికన్నా ఆ వాళ్ళు పెట్టుకున్న 5 రూల్స్ రెగ్యులేషన్స్ కాకుండా ఎవరికైనా ఇచ్చారా? అది ఇప్పుడు తప్పు పట్టలేదు ఎవరు కూడా ఇతర రాష్ట్రాలు. మన ఈ రోజు ఇదివరకు 11 రాష్ట్రాలకు ఇచ్చింది ఎవరు తప్పు పట్టట్లేదు, వాళ్ళకి ఇచ్చారు సంతోషం. అది కాకుండా ఒక 60 రాష్ట్రాలు ఏముంటున్నాయి మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. దాంట్లో ఏంటంటే ఇది పొలిటికల్ గా ఒక మాట ఇచ్చారు, బిల్లు పెట్టలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు కేవీపీ రామచంద్ర గారు బిల్లు ఉన్నది, అది ఫైనాన్షియల్ తో కూడిన బిల్లు. ఆయన అంటున్నారు దీంట్లో ఇన్సెంటివ్స్ కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి. అది రాజ్యసభలో పెట్టకూడదని తెలీదా? వాళ్ళు మళ్ళీ తిరిగి ఏమంటున్నారంటే అదేంటిది నేను 6 నెలల కిందట ఇచ్చానంటే కాంగ్రెస్ అప్పుడు ఏదో తప్పు చేసింది అనుకుందాం కదా, మళ్ళీ రెండోసారి తప్పు చేస్తుంది, రెండోసారి తప్పు చేసి ఇవాళ బీజేపీ కూడా అదే దారిలో. దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రోజు బిల్ పెట్టి రాష్ట్రాన్ని విడగొట్టేశారు, తెలంగాణ ఫార్మేషన్ బిల్ పెట్టలేదు, ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ పెట్టారు, జోనింగ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఇబ్బంది ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు కేవీపీ గారు పెట్టారు బిల్లు, రైట్? ఆ బిల్లు అక్కడ పెట్టకూడదని ఆయనకు తెలియదా? కాంగ్రెస్ లో అక్కడ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లేరని తెలియదా? లోక్సభలో పెట్టాలని తెలియదా? ప్రణబ్ ముఖర్జీ గారు విద్యుడు, రాజ్యసభ సెక్రటరీ, వీళ్ళందరికి అర్థం లేకుండా ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి ఆమోదిస్తాడని బిల్లు, ఇవాళ క్షమాపణ చెప్పాలని చెప్పారు. 700 బిల్లు ఉన్నాయండి ఇదివరకు ప్రైవేట్ బిల్స్ పెట్టారు. 700 బిల్లు కరెక్ట్ ఎప్పుడైనా డిస్కషన్ అయిందా? 25 బిల్లు డిస్కషన్ అయినాయి. అంటే 675 కరెక్ట్ కాదా? మీరు మాట్లాడే విధానం చూడండి. ఈ బిల్లు ప్రాసెస్ అయ్యి, నేను చదివాను, ఈ బిల్లు ప్రాసెస్ అయ్యి వచ్చింది అంటున్నారు. ప్రాసెస్ మరి 700 బిల్లు ప్రాసెస్ అయ్యి వచ్చింది ప్రైవేట్ బిల్స్, అవి ఎందుకు డిస్కషన్ అవ్వలేదు? నాకు గ్రహించిన కాదు, నా రాష్ట్రం నాకు ముఖ్యం అండి, నా ప్రజలు మాకు, మీకేదో ముఖ్యం అంటారు, మాకు ఎందుకు ముఖ్యం కాదు? మేము తెలుగు వాళ్ళం కాదా? లేదా మేము ఇవ్వట్లేదు అందరికీ వరుసగా ఇస్తున్నాం అంటున్నాం? సబ్జెక్ట్ కాదు ఈ బిల్లు, రాష్ట్రం విషయంలో ఆయన చెప్పింది నిజంగా గనక ఈ బిల్లును విత్డ్రా చేసుకోమని మేమందరం వెళ్ళి అడిగితే 2 నిమిషాల్లో కేవీపీ రామచంద్ర విత్డ్రా చేసి పక్కన పడేస్తారు. బీజేపీ టేకప్ చేయొచ్చు కదా, లోక్సభలో పెట్టొచ్చు కదా, బిల్లు అవసరం ఉందా? నిత్యానంద స్వామి గారు లేఖ రాస్తే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కింద 2 రోజులు ఇచ్చేశారు కదా, ఇది అవసరం? ఇది రాజ్యాంగ పరంగా స్పెషల్ స్టేటస్ కాదు, స్పెషల్ బిల్లు అవసరం లేదు కదా? ఏంటండి బీజేపీ వాళ్ళు ఆ రోజున మన్మోహన్ సింగ్ రాజకీయ పరమైన ప్రకటన చేశారని అంటే అది చాలా తప్పండి. అక్కడ రాజ్యసభలో ప్రధానమంత్రి హామీ ఇచ్చారు, వెన్ ప్రధానమంత్రి ఇచ్చిన అష్యూరెన్స్లు రాజ్యసభలో ఇచ్చిన దాన్ని అష్యూరెన్సెస్ కిందే ఉంటుందండి. అష్యూరెన్సెస్ అమలు చేయాల్సిన బాధ్యత కంటిన్యూ గవర్నమెంట్ మీద ఉన్నది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అడుగుతుంది కూడా ఉన్న బిల్లుని, ఉన్న హామీలని, విభజన హామీలన్నింటినీ కూడా ట్రూ లైన్ అండ్ స్పిరిట్ లో అమలు చేయండి. అది మన స్టేట్ కావచ్చు, ఇవాళ ఏ స్టేట్ కి ఉపయోగం జరగలేదంటే ఉన్న 11 రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా తీసేయండి. ఏమైంది, ఇవాళ కింద ఉన్న వాళ్ళని పైకి తీసుకురావాలి అనేది నిత్యం కోరుతా ఉన్నాం. మాకు కొట్లాటం రాకాదండి, కొట్లాటం అనేది తెలుగుదేశం పార్టీలో గానీ చంద్రబాబు నాయుడు గారి నిత్యం ఉంది, దాన్ని వీళ్ళు అర్థం చేసుకుని ఏపీ ప్రత్యేక హోదా, ప్రతిపక్షాల విమర్శలు, నిరసన కార్యక్రమాలు, వీటి గురించి మాట్లాడుకుంటున్నాం. గౌతమ్ రెడ్డి గారు, హోదాకు అడ్డు చంద్రబాబే అని నిన్న మీ అధినేత జగన్ కంప్లీట్ గా తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రిని టార్గెట్ చేసినట్టు కనిపించలేదా? ఎక్కడ అంటే బీజేపీ మీద
పెద్దగా విమర్శలు చేయకుండా కేవలం తెలుగుదేశాన్ని టార్గెట్ చేసి రాజకీయంగా దీన్ని మలుచుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ విమర్శ. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సారాంశంలో మొట్టమొదటిగా మాట్లాడిందే బీజేపీ పైన. రెండోది, చంద్రబాబు నాయుడు గారు చేయవలసినటువంటి ఉద్యమం చేయవలసిన తేవలసిన ప్రజలకు న్యాయం చేయవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి పైన ఉంటే ఆయన విస్మరించారనేటువంటి చెప్పడం జరిగింది. అరుణ్ జైట్లీ గారు మాట్లాడినటువంటి అంశాలు కూడా మాట్లాడటం కూడా జరిగింది కదా. నేను కూడా ఇప్పుడు చెప్తాను, 14వ ఫైనాన్స్ కమిషన్ ఎత్తటం అవసరం ఏంటండి? నాకు అర్థం కాదు. ఇది రాజకీయ ఫైనాన్స్ కమిషన్ కి ప్రత్యేక హోదాకి సంబంధం ఏంటని? అందుకేనండి ఆయన ఉద్యమం. మేము గతంలో చంద్రబాబు నాయుడు గారు పదే పదే విమర్శిస్తున్న తరుణంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ప్రత్యేక హోదా విషయం పైన ఉద్యమం నువ్వు చేస్తానంటే చెప్పు, ఇతర రాజకీయ పార్టీల్ని స్వచ్ఛంద సంస్థల్ని ఈ పోరాట సమితులను అన్నింటినీ కూడా పిలిచి కూర్చోబెట్టి మాట్లాడు, మీ అనకు కూడా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటిది చెప్పడం జరిగింది. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉద్యమం చేస్తుంటే ఢిల్లీలో చేయమంటారు, ఢిల్లీలో చేస్తా ఉంటే ఇంకో చోట చేయమంటాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, ఉద్యమం అనేటువంటిది తథ్యం, ఇది రావటం అనేటువంటిది నిత్యం, జరగాల్సిన అవసరం ఉంది. అటువంటిప్పుడు మీరు పోరాటానికి మీరు ఎందుకు పిలిపేవారు? ఎందుకని ఇతర రాజకీయ పార్టీలను మీరు పిలవరు? పిలిచినటువంటి తరుణంగా మేము రాకపోతే అప్పుడు మా మీద నిర్ణయాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే మీరు సార్, మీరు కూడా నేనని మీ అందరూ అందరూ కూడా మీ అందరూ కూడా కలిసిపోవట్లేదని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు ఏకపక్షం ఏకపక్షం నిలదాం. చంద్రబాబు నాయుడు అఖిల పక్షం 2 సంవత్సరాలు దేని మీద వేయకుండా వెళ్తాను, దాన్ని అక్రమాన్ని నిలదిద్దామని చెప్పి మేము అందరం కోరుతున్నాం కదా. వాళ్ళు అన్ని పక్షాలను కలిపి ఒక ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఆయన కలిసి వెళ్ళట్లేదు. మీరు కలిసి మీరు యువర్ యూత్ లీడర్, మీరు యూ షుడ్ సజెస్ట్ అండి. సార్ శ్రీనివాస్ గారు చెప్పండి, అపోజిషన్ లో ఉండేటువంటి అన్ని పార్టీలు ఉన్నా నిరసన తెలియజేయడానికి వివిధ రూపాలలో అందరూ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కలిసి వెళ్ళాలంటున్నానండి నేను. ఆ నిరసనలు ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి దానికి సంబంధించి నిరసనలు ఏ పార్టీ చేసినా గానీ కూడా మద్దతు ఇస్తాం మేము. ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారు ఏ పార్టీ చేసినా సపోర్ట్ చేస్తాం. అన్ని పార్టీలు ఈ ఇష్యూకి పొలిటికల్ కలర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాయా? చేయట్లేదని మీరు ఎలా చెప్పగలరు? ఎందుకంటే మీరు ఈ ఇష్యూలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గట్టిగా అడగలేకపోతున్నారు, ఆయన భయపడుతున్నారు ప్రధానికి, ఇలాంటి ఇష్యూలన్నీ తీసుకురావడం ఇది పొలిటికల్ కలర్ ఇచ్చినట్టు కాదా ప్రత్యేక హోదా అంశం ఇష్యూకి? ఏమండి మేము చెప్పటం కాదు సార్, జనం అందరూ కూడా మాట్లాడుతున్నారండి. దీనికి రాజకీయం పులవాల్సిన అవసరం లేదా? ఒక ఒక సింపుల్ లాజికే కదా, నువ్వు అడగవలసినటువంటిది ఎవరి దగ్గర అయితే ఉన్నావు, మంత్రివర్గంలో ఉన్నావు, ప్రభుత్వంలో ఉన్నావు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఒత్తిడి ఆడు చేయాలా మేం చేయాలా? ఒక నిమిషం, వాళ్ళు చేస్తే ఆటోమేటిక్ గా వస్తుంది. ఒక నిమిషం, ఇంత గందరగోళం అవసరం? ఇందులో మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏకపక్షంగా వెళ్తున్నారు ఇది అనుకునేది చాలా పొరపాటైన విషయం అండి. మనం అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు ఉన్న వైసీపీ వాళ్ళు కూడా ప్రత్యేక హోదా కోసం కేంద్ర నాయకుడికి మద్దతుగానే వచ్చారు. అదేవిధంగా మనకి శాసన మండలిలో కూడా కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, సిపిఐ వాళ్ళు ఉన్నారు, సిపిఎం వాళ్ళు ఉన్నారు, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీలు ఉన్నారు, అందరూ కూడా కలుపుకొని అందరినీ ఒప్పించి ఏకగ్రీవ తీర్మానం అనేది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారండి. ఇవాళ వీళ్ళనుకునే ఉద్యమాలు ఇవి వేరుగా ఉన్నాయి. ఇంత అవమానిస్తున్నప్పుడు ఇంకా కేంద్ర క్యాబినెట్ లో ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉండడం అవసరమా అనేది వీళ్ళు అడుగుతున్న ప్రశ్న. అవమానం పట్టడానికి, అవమానం తెలుగు ప్రజలు భరించడానికి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ సంసిద్ధంగా లేదండి. ఫస్ట్ జరుగుతున్న అవమానాన్ని ఎత్తి చూపిస్తుంది కూడా తెలుగుదేశం పార్టీనే. ఇందులో ఈ రోజున ఈ విభజనకు మొత్తానికి కారణం ఎవరు? ఒక పక్క కాంగ్రెస్ పార్టీ, వాళ్ళకి మద్దతు ఇందులో ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే దీన్ని ఏ విధంగా సాధించాలి. కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాజీనామా చేస్తే వచ్చేసిద్దా ఎవరన్నా ఒకళ్ళు చెప్పమనండి, అది కాదు విషయం. ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం. ఇప్పుడు కూడా ఈ ప్యానలిస్టులు గా కూర్చున్న మనం కూడా విమర్శలకే పరిమితం అవుదామా? మన ద్వారా ఒక మెసేజ్ పంపించే ప్రయోగం చేద్దామా? ముఖ్యంగా నేను అనేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు లీడ్ తీసుకుంటే అన్ని పక్షాలు కలిసి వస్తాయన్నారు. కాంగ్రెస్ పార్టీ, వైసీపీతో పాటు, ముఖ్యంగా సిపిఐ సిపిఎంతో పాటు
ప్రత్యేక హోదా సాధన సమితి కానీ మరి ఇతరితర అన్ని స్వచ్ఛంద సంస్థలు కలిసి వస్తాం, మీ నాయకత్వంలో పనిచేస్తామని మా అధ్యక్షుడితో సైతం రఘువరాయుడు గారు కేటగిరీ జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీతో మాట్లాడి పంపించండి, మీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పంపించండి. విమర్శ కాదండి, విమర్శ కాదు, విమర్శ కాదు, పొలిటికల్ విమర్శలు పొలిటికల్ కాదు. అది కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలైతే ఇంకా బాగుంటుంది. లెట్ మీ కంప్లీట్ టూ త్రీ సెంటెన్స్. నేను వాట్ ఐఎమ్ సెయింగ్ ఈస్ ట్రూ స్పిరిట్ ఆఫ్ ద స్టేట్ బెనిఫిట్ ఏదైతే ఉందో అది ప్రత్యేక హోదా కావాలనేది ఒక భావంతో కాకపోయినా అనేక భావాల ద్వారా అన్ని పక్షాలు వ్యక్తపరుస్తున్న మాట వాస్తవం ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏ తీరులో ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పటికీ కూడా తెలుగుదేశం కూడా అది కావాలని అంటుంది. కాబట్టి మేము కోరుకునేది ఒకటి, చంద్రబాబు నాయుడు గారు లీడ్ తీసుకున్నా పర్లేదు, లేదంటే ఒకరిని ఒకరు విమర్శించుకోవడం ప్రత్యేక హోదా విషయం వరకు పక్కన పెడదాం. ముఖ్యంగా వైసీపీని టీడీపీ విమర్శించడం, టీడీపీ కాంగ్రెస్ ని వైసీపీని విమర్శించడం, వైసీపీని బీజేపీని విమర్శించడం అన్ని పక్కన పెడదాం, ఇంక్లూడింగ్ బీజేపీ ఆఫ్ స్టేట్ యూనిట్ కలిసి రావాలి, అందరూ కలిసి పని చేద్దాం. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కోరుతున్నాం. ఎన్నో ఆస్పెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఫర్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ తో. శివరామ్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఏంటంటే పలానా చోట క్యాపిటల్ పెట్టద్దు అని చెప్పారు, అయినా కూడా పెడదామని వాళ్ళు డిసైడ్ అయ్యారు. దాన్ని ఏదైతే 10 ఇయర్స్ జాయింట్ క్యాపిటల్ ఉన్నది ఏదైతే బిల్లులో పెట్టారో దానికి డిఫర్ అయ్యి అక్కడికి వెళ్దాం అనుకున్నారు. రెండింటికి కూడా రీజన్స్ ఉన్నాయి, రెండింటికి కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లులో పెట్టినప్పుడు కూడా 10 ఇయర్స్ ఎందుకని అంటున్నానంటే ఏదైతే సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ రిలేషన్ ఉంటుందో ఏదైతే ముఖ్యమైనవి ఏంటి అందరూ కోరుకునేది క్యాపిటల్ అదర్. బేసిక్ క్వశ్చన్ అడిగితే ఇప్పుడు ప్రధాన పార్టీగా ఉన్న అధికార పక్షము, ప్రధాన ప్రతిపక్షము, కాంగ్రెస్ లేకపోతే ప్రజాసంఘాలు, మేధావులు అందరూ కూడా మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి, ఇది మేము ఇప్పుడు ఏమి వీఆర్ నాట్ బెగ్గింగ్, మీరు ప్రామిస్ చేశారు, మాజీ ప్రధాని సాక్షిగా చేశారు, ఇది మా రైట్, మాకు కావాలని అడుగుతున్నాం అన్న ఒక్క విషయాన్ని మీరు పక్కకు తప్పించి మొత్తం బీజేపీ అగ్రనేతలు తెలివితేటలన్నీ ఏపీ ప్రత్యేక హోదా ఏ రకంగా ఇవ్వకూడదు అనే దాని మీద ఎందుకు చూపిస్తున్నారు? దీంట్లో తెలివితేటలు ఏం లేవండి. మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ప్రజలకి ఏది ముఖ్యం కావాలి, ఏది శ్రేయస్కరం అన్నది. కోరుకునేది ఏంటంటే ఒక వర్గానికి, ఒక ఇండస్ట్రీస్ లాబీకి పనిచేస్తున్నారు తప్ప నిజంగా ప్రజలకు కాదు. ఈ రోజు అమరావతి కడుతున్నారు, ఎల్ఎన్టీకి ఇచ్చారు, వర్కర్స్ 1000 మంది ఉన్నారు, అందులో ఎంతమంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు? 950 మంది. నేను అంత లిస్ట్ కూడా చూశాను, అందరూ కూడా ఛత్తీస్గఢ్ రాయగఢ్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. ఆంధ్ర వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేదు. నేననే ఆంధ్ర వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రావాలంటే ఒక లెవెల్ ఒక లెవెల్ ఆఫ్ యాక్టివిటీ ఉండాలి తప్ప నేను కోరుకున్న విధంగా కాదు. ఒక వర్గానికి ఉపయోగపడుతుంది, ఇండస్ట్రీస్కి ఉపయోగపడుతుంది. ఏదైతే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఉన్నాయో, ఏదైతే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఉన్నాయో రెండు ఇచ్చారు. క్యాపిటల్ మీద కానీ డిప్రిసియేషన్ మీద కూడా రెండు ఇచ్చారు. వాట్ మై పాయింట్ ఈస్, ప్రత్యేక హోదా గురించి చెప్తే లేబర్ ఎంప్లాయ్మెంట్ అంటారు, ముఖ్యంగా రాజధాని గురించి కథలు చెప్తారు. వీళ్ళు మీరు వెళ్ళి చూడండి, మీరు ఆ రోజు పెట్టలేదు, ఈ రోజు కేవీపీ బిల్ ఎంత లోపభూయిస్తాను మీకు తెలుసు, అది ఫైనాన్షియల్ ఎంత గట్టిగా లోక్సభలో పెట్టండి, లోక్సభలో పెట్టండి ఆ బిల్లు అసలు నోచుకోదు. అయినా కూడా డిస్కషన్ గెలవ్ చేస్తాం. మీరేం మాట్లాడతారు అసలు? ఆ రోజు వాకౌట్ ఎందుకు చేశారు? మీరు ఎందుకు పట్టుపట్టలేదు? మీరు మీ ఎజెండా ఏంటో ప్రజలందరికీ తెలుసు. డిస్కషన్ జరగాలి తప్ప ఆంధ్రప్రదేశ్ లో మీకు అవసరం లేదు. నేను చెప్తున్నాను క్లియర్ గా, ఆ రోజు బిల్లు పెట్టలేదు, ఈ రోజు లో ప్రైస్ బిల్ పెట్టారు. అలా అనుకుంటే మీరు ఆమోదింపు చేసి మా లైవ్ లో ఉండాలని అమలు చేసేసేయండి, మేము దాని గురించి మాట్లాడదాం. మాకు ప్రత్యేక హోదా ఇచ్చేసేయండి, మాకు మీరు మీరు అనుకున్న విధంగా కావాలంటే అంతకంటే పొలిటికల్ హక్కు తప్ప రియల్ గా ప్రజలకు అవసరం లేదు. ఎవరు మీరు డిసైడ్ చేయడానికి రాండి, మేము రెఫరెండం పెడదాం. రండి, అదే నేను అంటున్నాను. ప్రజలకు ఏం కావాలో నేషనల్ పాలసీస్ లో మారుస్తున్నాం, నేషనల్ పాలసీస్ అన్ని మారుస్తున్నాం. గౌతమ్ గారు చెప్పండి. సార్, శ్రీధర్ గారికి ఒక ప్రశ్న అండి. చెప్పండి సార్. మీరు ఆంధ్ర ప్రజలకి అవసరం లేదంటున్నారు, మీ బీజేపీ స్టాండ్ కూడా అదేనా? ఇవ్వము అని చెప్తున్నారా, డైరెక్ట్ గా చెప్తున్నారా? చెప్పి ఇందాక మీరు ఏమన్నారు, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా
ఇప్పుడే కాదు ఇంకా ఎక్కువ ప్యాకేజీ మేము ఇస్తున్నాం అన్నారు. మీరు ఇచ్చేదండి ప్యాకేజీ 1,90,000 మాట్లాడతారు. స్పెషల్ స్టేట్ కింద ఆంధ్రప్రదేశ్ చూస్తున్నావు, వర్క్ ఓరియంటెడ్ గా ఏదైతే బడ్జెట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నాబార్డ్కి లింక్అప్ చేశారు, అక్కడ 20,000 కోట్లు ఉన్నాయి, మీ పోలవరం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ బట్టి డబ్బులు వస్తాయని చెప్పారు. క్యాపిటల్ ఎలా కావాలంటే అలా కట్టుకోండి, బట్ దానికి లిమిటేషన్స్ ఉంటాయి. ఏదైనా కూడా మీరు గ్రహించాలి. విభజన చట్టంలో చల్సాన్ గారు కూడా అక్కడ చెప్తారు మీకు కావాలంటే. సార్ ఎవరు చెప్పనవసరం లేదు, మీకు తెలుసు మాకు తెలుసు ప్రజలందరికీ తెలుసు. మీరు గ్రహించవలసింది ఏంటంటే ఫైనాన్షియల్ పాలసీస్ రెగ్యులేషన్స్ అన్ని మారని మీరు అది గ్రహించండి. ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నాయని ఆనాడు వెంకయ్యనాయుడు గారికి తెలీదా? ఒక నిమిషం గౌతమ్ రెడ్డి, ఆ రోజు యూపీఐ ఉంది కాబట్టి ఆ రోజు అడిగారు, ఈ రోజు ఎన్డీఏ వచ్చింది మాట కూడా నిలబెట్టుకుంటున్నాం అని చెప్తున్నారు కదా, ఎక్కడ వెనకడు వేయలేదు. ఏం మాట నిలబెట్టుకుంటున్నారు? ప్రత్యేక హోదా గురించి మాట నిలబెట్టుకుంటున్నారా? ఎవరు మాట్లాడతారు? మీరా మాట్లాడే? మీ మన్మోహన్ సింగ్ ఎందుకు మాట్లాడు? ఆ రోజు మాట్లాడలేదు, ఈ రోజు మాట్లాడు. మాటలు వేరు బిల్లు వేరు. బిల్లు పెట్టండి, కావస్తే బిల్లు బిల్లు అదే కదా, తప్పుడు బిల్లు రాజ్యసభలో పెట్టారు, లోపల ఎందుకు పెట్టారు? మీరు సపోర్ట్ ఇవ్వండి. అరే మీరు 700 ప్రైవేట్ బిల్లు పెట్టారు, 25 డిస్కషన్ వచ్చింది తప్ప కదలేంటి? ప్లీజ్ కన్ఫర్మ్ ఒక విషయం చెప్పండి, తెలుగుదేశం పార్టీ నాయకులను విమర్శలు చేయొద్దు, దీని మీద ఆచితూచి మనం వెళ్ళాలి, ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల మొత్తం సారాంశాన్ని ప్రధాని తెప్పించుకున్నారు, మీరు ఎవరో గట్టిగా మాట్లాడదని అమిత్ షా ఆదేశాలు ఇచ్చారు, వాస్తవమేనా? అంటే గ్రౌండ్ రియాలిటీ, ప్రజలకు ఏది శ్రేయస్ ఉన్నా దాని గురించే మాట్లాడమంటున్నారు. ప్రజలు పక్కన పెట్టండి, తెలుగుదేశం బీజేపీ సంబంధాల విషయంలో ముఖ్యమంత్రి ఆవేదన ఆ వ్యాఖ్యలన్నీ మీరు తెప్పించుకున్నారు, ప్రధానమంత్రి గారు మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మీరు ఎవరు విమర్శలు చేయొద్దని చెప్పారు, అవునా కదా? విమర్శలు ఇది మీరు ఆ రోజు ఒక పేపర్లోనే వచ్చింది, అది కరెక్ట్ కాదు. ఈ రోజు వచ్చిందా? ఈ రోజు వచ్చిందా? ఈ రోజు రాత్రి తెలియదు నాకు, ఇదివరకు ఒకసారి వారం రోజుల కిందట వచ్చినప్పుడు అది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి వ్యాఖ్యల తర్వాత డెవలప్మెంట్, అదే 10 రోజుల కిందట 20 రోజుల కిందట ఒకసారి వచ్చింది, అది కరెక్ట్ కాదు. అది ఆ రోజు ఏదైనా మ్యూచువల్ అలయన్స్ లో ఉన్నప్పుడు వాళ్ళు డిఫర్ అవ్వకూడదు, ఉన్నప్పుడు డిఫర్ అవ్వకూడదు, మేము డిఫర్ అవ్వ వాళ్ళు డిఫర్ అవ్వకూడదు. ఏదైతే అన్నారో మిత్రపక్షం కాబట్టి మేము చెయ్యాలని లేదు అన్న వ్యాఖ్యని బాగా ఇబ్బంది పెట్టింది ముఖ్యమంత్రి గారిని. సో మీరు సీరియస్ గా వెళ్దాం అనుకుంటున్నారు, వాళ్ళేమో తెగదింపులు చేసుకునే ఆలోచనతో లేరు. సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలవే తెలుగుదేశం పార్టీకి ప్రధాన ధ్యేయం అండి. ఇందులో ఇక్కడ జాతీయ పార్టీ లేదా బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రెండు కూడా ఒక విధి విధానం లేకుండా రాష్ట్రాలకు ఏ విధంగా సాయం చేద్దాం అనేది విధి విధానం లేకుండా వెళ్తాయి అనేది చాలా సుస్పష్టం అవుతా ఉంది. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ బెనిఫిట్ చేయడానికి ప్రయత్నం చేశాయి. ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా ప్రత్యేక హోదా, ఇదే బీజేపీ 2002లో 3 రాష్ట్రాలు ఏర్పడిచినప్పుడు అందులో ఉత్తరాఖండ్కి ప్రత్యేక హోదా ఎందుకు ఇచ్చారు? అదే విధానం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఆదాయ పరంగా తక్కువగా ఉంది లేకపోతే ఇంకో పరంగా తక్కువగా ఉంది అని అరుణ్ జైట్లీ గారు నిన్న ప్రసంగంలో చెప్పారు. అన్ని రకాల కండిషన్స్ ఆ రోజున బీజేపీ ఉత్తరాఖండ్కి ఏ విధంగా అప్లై చేసిందో అదే రకమైన కండిషన్స్ అన్ని ఆంధ్రప్రదేశ్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా? ఎటువంటి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది? ఎంపీల నిర్ణయంలో తెలుగుదేశం పార్టీ విధానంలో ఖచ్చితంగా నిర్ణయాలు అయితే తీసుకుంటారండి. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు కాపాడటమే మాకు ప్రధాన ధ్యేయం. అందులో అక్కడ ఉంటమా లేదా ఇది ఉన్నామా లేదా అనేది కాదు, ఎక్కడ ఉన్నా కానీ లేకపోయినా కానీ ఆ రోజున మాకు రాజ్యసభలో తక్కువ ప్రాధాన్యం ఉన్నా పార్లమెంట్లో తక్కువ ప్రాధాన్యం ఉన్నా ఏక మొత్తంలో ఏవి మాట్లాడలేదు. ఆ రోజు ఏవి మాట్లాడలేదు, అప్పుడు ఈ రోజు కూడా రాజ్యసభలో డిఫర్ అయ్యారు, వాళ్ళ ఎంపీలు ఇద్దరు కూడా డిఫర్ అయ్యారు, ఈ రోజు కూడా అందరూ చూశారు. అలాని కాదు, మీరు అన్నమాట మీరు ఒకే వన్ సైడ్ వెళ్ళిపోతే లాగా, ఆ రోజు రాజ్యసభలో మాట్లాడలేదు, ఆ రోజు లోక్సభలో మాట్లాడలేదు, ఈ రోజు బిల్లు వచ్చినప్పుడు కూడా మీ ఇద్దరు ఎంపీలు డిఫర్ అయ్యారు, మాట్లాడేటప్పుడు మేము ఇంటరప్ట్ చేయలేదు. అలాని కాదు, ఫినిషింగ్ లైన్ కాబట్టి తెలియాలి కాబట్టి చెప్పాను నేను. అంతేగాని మీరు గౌతమ్ రెడ్డి గారు, ఇంకొక ఇష్యూ, నిన్న వైఎస్ఆర్ విగ్రహం తరలింపు మీద ముఖ్యమంత్రి స్వయాన దాని వివరణ అనుకున్నా ఎట్లా తీసుకున్నా, మీరు విగ్రహాన్ని తొలగించట్లేదు తరలిస్తున్నాము, దీని మీద ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నాయి వైసీపీ కాంగ్రెస్ అని అడిగారు. అంటే రోడ్ల మీద ప్రజలు నడిచే చోట విగ్రహాలు ఉండడం కరెక్టేనా, సమంజసమైన ఆలోచించుకోండి ప్రశ్నించారు. సార్ ఎంత అవగాహన రాహిత్యంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా వెళ్తున్నాడో మనకైతే అర్థం కావట్లా. థర్డ్ గవర్నమెంట్ మున్సిపల్ కార్పొరేషన్, ఈ మున్సిపల్ కార్పొరేషన్ గవర్నమెంట్ అనేటువంటిది ఒక తీర్మానాలు చేస్తుంది, తీర్మానాల ద్వారా వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని
ఏ డైమెన్షన్ లో పెట్టాలి అనేటువంటి దాని మీద 5 సంస్థలు ఇరిగేషను, మున్సిపల్ కార్పొరేషను, పోలీసు, రైల్వేస్, ఇతర సంస్థలు అన్నిటి యొక్క రిపోర్ట్లు తెప్పించుకున్న తర్వాత ఆ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. ఓకే, మరి ఆ విగ్రహం పెట్టిన తర్వాత చట్టంలోనే పొందుపరచబడి ఉంది, మరి అవన్నీ చట్టం తెలుసో లేదో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చెప్పండి. సార్ ఒక్క మాట చెప్పనండి, విగ్రహాన్ని గనక తీసివేయాలంటే అదే వ్యవహారాన్ని మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ లో పెట్టి మరలా తీర్మానం చేయాల్సినటువంటి నిబంధన ఉంది. ఈ నిబంధనలో గనక రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా గానీ కూడా మరలా దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించవచ్చు. ఇన్హరెంట్ పవర్స్ మళ్ళీ రాష్ట్రానికి ప్రభుత్వానికి ఉంటాయి, ఎప్పుడుంటాయి, ఈ తీర్మానం పైన ఉంటాయి, అది ఇక్కడ పంపించాలి. కనీసమైనటువంటి ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా మాజీ ముఖ్యమంత్రి, మేము చెప్పేది ఏంటంటే ప్రజల మనసులో ఉండాలి గాని రోడ్ల మీద విగ్రహాలు అవసరం లేదన్నప్పుడు అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికే పరిమితమా? మిగతా ఎన్టీఆర్ లాంటి మహానాయకులు కూడా ప్రజల మనసులో ఉన్నారు, మరి రోడ్ల మీద ఉండాల్సిన అవసరం లేదనుకుంటున్నారా? అందరికీ ఒక చట్టం కానప్పుడు ఈ విధంగా అర్ధరాత్రి ఏ తీర్మానం లేకుండా, గౌతమ్ రెడ్డి గారు చెప్పినట్టు ఎందుకు ట్రాన్స్పరెన్సీ లేకుండా అర్ధరాత్రి ఆగమేఘాల మీద విగ్రహాన్ని తొలగించారంటే దీంట్లో కుట్రకోణం ఏందంటే ఇక్కడ ప్రత్యేక హోదా గురించి డిఫెండ్ చేసుకోలేని చంద్రబాబు నాయుడు గారు మీడియా అటెన్షన్ కానీ వైసీపీ శ్రేణులు కానీ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించి ఆ కార్యక్రమంలో మమేకం చేసి ఆ సాక్షి ఛానల్లో వచ్చే వార్తలన్నీ దీనికే ఫోకస్ కావాలనో లేకపోతే వైసీపీ శ్రేణులన్నీ దీని మీద డైవర్ట్ కావాలనో కోరుకున్నట్టుగా కనబడుతుంది. కానీ ఒక టాక్టికల్ గా ఒక 20 అడుగుల విగ్రహాన్ని అర్ధరాత్రి ఎటువంటి వివాదం లేకుండా అర్ధరాత్రి, ఈ రోజు మీరు చూసినట్టయితే అక్కడ ఆ విగ్రహం వెనక ఫ్లైఓవర్ ఉంది, దీని వెనక ఆ విగ్రహం వెనక ఫ్లైఓవర్ ఉంది, ఫ్లైఓవర్ దగ్గర విస్తరణ ఎలా చేస్తారు, దీని వెనక ఎలా చేస్తారు, చెప్పేది ఎంత శుద్ధ అబద్ధమో మనకు అర్థమవుతా ఉంది. అక్కడ ముఖ్యమంత్రి గారే చెప్పారని మీరు అందరు కూడా చెప్తున్నారు, తొలగింపు కాదు తరలింపు అని. మనం ఖైరతాబాద్ సిగ్నల్ లో విశ్వేశ్వరయ్య గారి విగ్రహం ఎన్నిసార్లు అటు ఇటు మార్చారో మనం చూసాము. ఆ విగ్రహం పెట్టినప్పుడు విజయవాడ రాజధాని కాదు, ఆ ఫ్లైఓవర్ ఓపెన్ అవ్వలేదు, ప్లస్ ఇప్పుడు పుష్కరాలు కూడా జరగబోతున్నాయి, గత పుష్కరాలు లేదు, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుని అక్కడే బెటర్ ప్లేస్ చూసుకొని తరలింపు చేస్తున్నాం అనేది క్లియర్ గా చెప్పారు. లేదు ఆ ప్లేస్ కాదు ఇక్కడండి మాకు బాగుంటుంది అనేది వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. దీనికి రకరకాల కారణాలు ఉంటాయండి. దీన్ని మ్యాగ్నిఫై చేసి ప్రత్యేక హోదాని డైవర్ట్ చేస్తానికి అనేది చాలా పొరపాటుగా మాట్లాడారు గౌతమ్ రెడ్డి గారు. అట్లాంటి జరుగుతుంది అనే దానికి రూల్స్ అనేది ఉన్నాయి. ఇక్కడ కూడా ఎక్స్పాన్షన్ జరుగుతున్నప్పుడు ఇవాళ రాజధాని 2 సంవత్సరాల క్రితం లేదన్న విషయము, లేదా ఇవాళ పుష్కర గత పుష్కరాలు జరిగినప్పుడు ఆ విగ్రహం అక్కడ లేదన్న విషయం, ఇవన్నీ కూడా అందరికి తెలిసిన విషయమే. అక్కడ ఉన్న లోకల్ సిచ్యువేషన్ ప్రకారం అవన్నీ చేసి అధికారులు అందరూ డిసైడ్ చేసుకుని చేస్తారు. కానీ ఒక విగ్రహం ఉంచడానికి తొలగించడానికి తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుని ఉంటే రాష్ట్రం మొత్తం ఉన్న వైఎస్ఆర్ విగ్రహాలు మొత్తం తొలగించండి అని చెప్పి ఒక నిర్ణయం ఇచ్చి ఉండేవాడు. ఇది కాదు వ్యవహారం. అక్కడ ఏ కన్వీనియన్స్ ఏ కారణాల్లో తీసుకుని తెలియదు, మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి, విజ్ఞులుగా మనం ఆలోచించాలి. కానీ పుష్కర పనుల్లో భాగంగా మాత్రమే తొలగించారు. మీరు చెప్పిన నేను చెప్పిన రీజన్స్ అన్ని చూడండి. ప్రజల మనసుల్లోనే ఉండాలి నాయకులు, అంతేగాని విగ్రహాలు రోడ్ల మీద పెట్టుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇళ్ల కాడ పెట్టుకోవాలన్నారు. మరి ఇదే పాలసీ ఎన్టీఆర్ గారికి అప్లై చేస్తారా? ఎన్టీఆర్ గారిని మేమంతా గౌరవిస్తాం, ఎందుకంటే మహానాయకుడు, ముఖ్యంగా ఎన్టీఆర్ గారి మీద కూడా ఎన్టీఆర్ గారి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీ మేము గౌరవిస్తాం, మేము గౌరవిస్తాం. మీరు మీ విగ్రహాలన్నింటినీ మీ ఇళ్ల దగ్గర పెట్టుకుంటున్నారా అని అడుగుతారు. మీ ఇళ్ల దగ్గర పెట్టుకుంటారా విగ్రహాలన్నీ ఏ విధంగా ఏ ట్రాన్స్పరెన్సీ లేకుండా అర్ధరాత్రి దొంగలాగా ఎందుకు తరలించారు? దొంగ దొంగ అని మీరు మాట్లాడద్దు. ఎవరు దొంగ? అధికారులు దొంగ, అధికారులు దొంగ, అధికారులు దొంగ. ఏం మాట్లాడతారు? రెస్పాన్సిబుల్ మాట్లాడారు. ఎవరు దొంగ? కాంగ్రెస్ పార్టీనే దొంగ అవుతుంది. ఈ రాష్ట్రంలో ఈ దేశ నాయకుల్లో అంబేద్కర్ లాంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో మొత్తం రాష్ట్రం చూశాడు. అలాంటి వాళ్ళు ప్రజల గుండెల్లో ఉంటారు, బయట స్మరించుకుంటాను బయట ఉంటారు. ఇవాళ దేశ ఈ రాష్ట్రంలో మేము గౌరవించే అత్యంత పెద్ద నాయకుడు అని ఎన్టీ రామారావు గారు ఏదైతే ఉన్నారో ఆ తర్వాత ప్రజలు మనసులో పెట్టుకున్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారు.
ఈ రాష్ట్రంలో అతిపెద్ద విగ్రహం. నేను అనేది ఎస్ రాజగోపాల్ గారు చేసిన విజయవాడ చేసిన అభివృద్ధి అంతా ఆ విగ్రహం డిఫరెంట్ ఇష్యూ, అది పొలిటికల్ విమర్శలు మర్చిపోదు. కానీ రాష్ట్రంలో అతిపెద్ద విగ్రహం అప్పుడు సెంటిమెంట్ని గౌరవించి ఈ విధంగా ఉన్నాం, పలానా చోట్ల ఒక ఉత్తమైన దాని స్థలాన్ని మేము సూచించాము. అప్పుడు అందరూ తెలుగు సబ్జెక్ట్ ఏదేమైనా కూడా ఆ రోజు పుష్కరాల వర్క్లని ఆంజనేయ స్వామి విగ్రహం ఇవంతా కూడా తరలింపు చేశారు, గుళ్ళు కూడా ఆ గుళ్ళు ఇవన్నీ కూడా చేశారు. అప్పుడు మేము బాధపడ్డాం, దీనికి కూడా మరి ప్రొసీజర్ ఫాలో అయ్యి ఉంటే బాగుండేదని నేను కోరుకుంటున్నాను. అందరం కలిసి మెసేజ్ అయితే పంపిద్దామండి. ఈ చర్చకు ముగింపు అందరూ ఉన్నారు ఏకాభిప్రాయంతో. ప్రత్యేక తర్వాత హోదా విషయం దేశంలో అందరం కలిసి రావాలి, ఈ విభేదాలు పక్కన పెడదాం. కావాలంటే ఒకసారి అందరం కలిసి తమిళనాడు ఇది పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు రాష్ట్రం అంతా ఒక్కటిగా ఉంది అని చెప్పడానికి మాత్రం మేము బంద్లకు ఇష్టం, వ్యక్తిగత ఇష్టం లేదని ఇవ్వాల్సి వచ్చింది. తప్పకుండా ఎంపీల మీటింగ్ తర్వాత డెవలప్మెంట్ వస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, అందరికి లైవ్ షోలో పార్టిసిపేట్ చేసేందుకు. థ్యాంక్ యూ గౌతమ్ రెడ్డి గారు లైవ్ లో అందుబాటులోకి వచ్చేందుకు. ఇది వాళ్ళ లైవ్ షో, మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.